నోటీస్ టు జగన్. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు రాజుగారి ఉచ్చు బిగుసుకుపోతోందా? ఆయన త్వరలోనే పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందా? ఏంటి జగన్ కేసు విచారణ ఎదుర్కోవడమేంటి అనే కదా మీ ప్రశ్న. ఎస్, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అలానే ఉంది పరిస్థితి. ఇంతకీ జగన్ ఏ చిక్కుల్లో చిక్కుకుపోతున్నారు? ఆయన చుట్టూ అల్లుకుంటున్న కేసుల చిక్కులేంటి? అప్పటి ఎంపీ ఇప్పటి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. వైసీపీ హయాంలో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. కస్టడీలో తనను తీవ్రంగా హింసించారన్నది ఆర్ఆర్ఆర్ ఆరోపణ. నిజానికి ఆయన ఈ ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. బట్ కేసు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేశారు. గుంటూరు జిల్లా ఎస్పీకి లాస్ట్ మంత్ కంప్లైంట్ చేశారు రఘురామ. తనపై ఏకంగా హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు ఆయన. దీనిపైనే ఇప్పుడు విచారణ జరగబోతోంది. అందుకే ఈ కేసులో అప్పుడు సీఎంగా ఉన్న జగన్ కూడా విచారణ ఎదుర్కోబోతున్నారన్న చర్చ నడుస్తోంది. ఈ కేసులో నిందితుల లిస్టులో ఉన్నదెవరో తెలుసా? మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, ఇప్పటికే వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి విజయ్ పాల్కు అప్పటికే నోటీసులు అందే. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో ఆయన ఇంటికి నోటీసులు పంపారు. అప్పుడు ఆయనే విచారణ అధికారిగా ఉన్నారు. విచారణ ఎలా జరిగింది, సాక్ష్యాలు ఏం సేకరించారు, ఇలా అన్నీ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. బట్ ఆయన అబ్స్కాండ్లో ఉన్నారు. ఇక ఈ కేసులో ప్రభావతి పేరు చేర్చడం కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే అప్పుడు రఘురామకు వైద్య పరీక్షల అనంతరం తప్పుడు నివేదిక ఇచ్చారని ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు రఘురామ. ఒకసారి ఆయన అందుబాటులోకి వస్తే కేసు సీనే మారిపోనుంది. హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు ఎలా తీసుకొచ్చారు, ఎన్ని వాహనాలు ఉపయోగించారు, విచారణ ఎలా జరిగింది, విచారణలో పాల్గొన్న అధికారుల పేర్లేంటి, వారి హోదాలేంటి, ఇలా ప్రతి ఒక్క అంశంపై ఫోకస్ చేయనున్నారు ప్రస్తుత విచారణ అధికారులు. కేసు నమోదైంది, పోలీసులు విచారణ జరిపారు. మరి ఇందులో అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేదగ్గా మీ ప్రశ్న. సీఎం జగన్ ప్రమేయంతోనే ఇదంతా జరిగిందంటున్నారు రఘురామ. ఉదయం 9 గంటలకు కంప్లైంట్ ఇస్తే 10 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గంటన్నర టైంలో మంగళగిరి నుంచి హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేశారు. ఇదంతా మామూలుగా జరిగిందని తాను అనుకోవడం లేదంటున్నారు రఘురామ. సీఎం నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే ఇదంతా జరిగిందని అంటున్నారు. అంతేకాదు తనను హింసించడం వెనక జగన్ హస్తం కూడా ఉందంటున్నారు. అందుకే కేసులో ఆయన పేరును కూడా చేర్చారు. ఎక్కడి గదిలో చాలా దారుణంగా కాళ్ళు కట్టేసి చేతులు పట్టుకుని మంచం మీద ఒక పక్క లాటి ఒక పక్క బెల్ట్ అంటే రబ్బర్ బెల్ట్ వీడు తీసిన వెంటనే అడుగొట్టేవాడు. ఒకేసారి 2 కాళ్ళ మీద ఉంటుంది అటాక్. 2 కాళ్ళ మీద ఒకేసారి కొడతారు. ఒక కర్రతో 2 కాళ్ళ మీద కొడతాడు, పాదాల మీద. తీసిన వెంటనే ఆ షాట్, లేచిన వెంటనే ఈ షాట్, అలా ఓ 20-30 సార్లు కొట్టి అంతా గదిలో నడిపించి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అంట, ఎక్కువసేపు కొడతానికి ఉండదంట. అలాగా గ్యాప్ ఇచ్చి కొట్టి 3వసారి ఏమో ఒకసారి ఇలా పడుకుంటే ఇంకోసారి ఇలా ఇంకోసారి ఇలా 3వసారి మళ్ళీ ఇలా పడుకున్నప్పుడు చెస్ట్ మీద కూర్చున్నారు. ఆ ప్రెషర్కి మంచం కోళ్ళు ఇరిగిపోయి అప్పుడు సరిగ్గా 4 నెలలు అయింది నాకు సర్జరీ అయ్యి. అప్పుడు వాళ్ళు చెస్ట్ మీద కూర్చున్నారు. అంటే అదురికి నేను పోతే ఏదో ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కదా, అరెస్ట్ చేస్తే మరి ఆందోళనకు గురే చచ్చిపోయాడని చెప్పి చెప్పాలని అనుకున్నట్టుగా ఉన్నారు. నేను పోతానని అనుకున్నా, అంటే ఫిజికల్గా చంపేస్తారనుకున్నా. అదర్వైజ్ నాకు నేను మున్నా కొడుకుని ఈజీగా చావను. హఠాత్తుగా ఆ ప్రెషర్కి 2 మంచంగోళ్ళు ఇరిగిపోయినాయి, ఆ తలేపన్న మంచంగోళ్ళు. అలా మంచం మీద ఇలా ఉన్నా. ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టే ఇప్పుడు ఆయనకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి నోటీసులు వస్తే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. ఎందుకంటే
అధికారం పోయిన తర్వాత జగన్పై డైరెక్ట్గా నమోదైన కేసు ఇదే. అందుకే పోలీసుల విచారణపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. నిజంగానే పోలీసులు జగన్కు నోటీసులు జారీ అయితే జగన్ రియాక్షన్ ఎలా ఉంటుంది, వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఖచ్చితంగా కక్షపూరిత కేసే అనే ఆరోపణలు మనం వింటాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ రఘురామ కూడా ఇదే వర్షన్ చెప్తున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై కక్షపూరితంగా రాజద్రోహం కేసు నమోదు చేశారని, హింసించారని. మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది విచారణలో తేలనుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.